అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నటుడు చంద్రకాంత్ మృతి అతని కుటుంబానికి తీరని లోటు. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న పవిత్ర జయరామే ప్రపంచం అనుకుని బతికాడు. ఆమె మరణించడంతో ఎటు పాలు పోలేని స్థితిలోకి వెళ్ళి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్ర కోసం తన భర్త ప్రాణాలు తీసుకున్నాడు అంటూ చంద్రకాంత్ భార్య శిల్ప బోర్న విలపిస్తోంది. ప్రస్తుతం అతని పార్థివ దేహం ఇంటికి చేరుకుంది. భర్తను కడసారిగా చూస్తూ చంద్రకాంత్ భార్య శిల్ప బోర్న విలపిస్తోంది. పిల్లల కేరింతలు వినిపించే ఆ ఇంట్లో ఇప్పుడు శోకాలు వినిపిస్తున్నాయి. చంద్రకాంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు బోర్న విలపిస్తున్నారు. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అనుకున్న చందు భార్యకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి. చంద్రకాంత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇద్దరు పిల్లలను తండ్రి లేని వాడిని చేసింది. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా తన భర్త ఎప్పటికైనా తన దగ్గరికి వస్తాడు అనుకుంది శిల్ప. అలా అప్పుడప్పుడు వచ్చి కొట్టినా కూడా నా భర్తేగా అని భరించింది. 11 ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నందుకు తన సంసారాన్ని బయట వేసుకోవాలనుకోలేదు శిల్ప. ఎంత బాధ ఉన్నా దిగమింగుకుంటూ వస్తుంది. పవిత్ర జయరాం యాక్సిడెంట్లో మృతి చెందిన 5 రోజులకే చంద్రకాంత్ ఆమె ఫ్లాట్లో ఉరివేసుకొని కనిపించడంతో శిల్ప గుండె పగిలినంత పనయింది. భర్త ఎప్పటికైనా తన దగ్గరకు వస్తాడనుకుంటే ప్రాణాలు తీసుకొని అనంతలోకాలకు వెళ్ళిపోయాడంటూ బోరుమంటోంది. 3rd క్లాస్ LKG చదువుతున్న చిన్న పిల్లలు ఉన్నారని వారికి ఏం చెప్పాలంటూ కన్నింటి పర్యంతమవుతోంది. అటు తన కొడుకు ఎప్పుడు కూడా తమను పట్టించుకోలేదంటున్నాడు చంద్రకాంత్ తండ్రి. పవిత్రతో పరిచయం ఏర్పడిన తర్వాత కుటుంబానికి పూర్తిగా దూరమయ్యాడని, నెలకు 30,000 ఇచ్చేవాడని, తర్వాత ముఖం కూడా చూపించేవాడు కాదన్నారు. అటు చనిపోయే 2 రోజుల ముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడన్నారు. చంద్రకాంత్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంగారం లాంటి భార్య పిల్లలను వదిలి వెళ్లకుండా ఉంటే ఇప్పుడు తన బిడ్డ తమతోనే ఉండేవాడని అంటున్నారు కుటుంబ సభ్యులు. చెట్టంత ఎదిగిన కొడుకును కోల్పోతే ఆ బాధ తీర్చలేనిదని బోరుమంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.